అవకాశాల వేట పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి నాగయ్య సినీ రంగంలో ప్రవేశించడానికి ప్రయత్నాలు ఆరంభించారు హిందూ పత్రిక సంపాదికుడైన శ్రీనివాసన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ అనే సంస్థను స్థాపించి దాని ఆధ్వర్యంలో కౌశల్య అనే చిత్రం ప్రారంభించారు చిత్తూరుకు చెందిన బి మునుస్వామి నాయుడు ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ తర్వాత మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆయన నాగయ్యను శ్రీనివాసన్కు పరిచయం చేశారు ఆలోపే నటీనటుల నిర్ణయం జరిగిపోయింది దాంతో నాగయ్యను సంగీత విభాగంలో పనిచేయమన్నారు సినిమా నిర్మాణంలో మెలకువలు తెలుస్తాయి కదా అని అందులో పనిచేశారు తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో ఆయనకున్న దూరపు చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని బెంగళూరు వెళ్ళి ఆయన కలిశారు ఆయన దాదా ఫాల్కే తనకు అని చెప్పి ఒక లేఖ ఇచ్చి వెళ్ళి ఆయన కలవమన్నారు అప్పట్లో ఆయన పూనా కేంద్రంగా సినిమాలు తీసేవాడు ఆయన సలహాతో కొద్ది రోజులు ఎడిటింగ్ విభాగంలో పనిచేశారు కానీ నాగయ్యకు నటించాలని పాడాలని ఉత్సాహంగా ఉండడంతో ఆ పని ఆయనకు అంతగా ఉత్సాహాన్ని ఇవ్వలేదు అక్కడే సీతా కళ్యాణం అనే సినిమా నిర్మాణం జరుగుతున్నదని అందులో నటుడుగా అవకాశం వస్తుందేమోనని కొంతకాలం ఎదురు చూశాడు వాతావరణం ఆయనకు సరిపడక విశ్వేశ్వరయ్యకు ఫాల్కేకు తెలియజేసి తిరిగి మద్రాసుకు వచ్చేశారు మద్రాసులో మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రముఖ కవి దువ్వూరి రామిరెడ్డి సహకారంతో చిత్రపు నరసింహారావును కలిశారు అప్పుడు ఆయన సతీ తులసి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు కానీ అప్పటికే ఆ చిత్రం ఆరంభమై ఉండటం వల్ల ఆయనకు అవకాశం రాలేదు అప్పటికే ఉద్యోగం మానేసిన ఆంధ్రపత్రికలో చేసిన పనికి కాశీనాథుని నాగేశ్వరరావు కొంత సొమ్ము ఇస్తుండేవారు అలాగే హెచ్ఎంవి రికార్డు రికార్డింగ్ వారు కొంత సొమ్ము పంపించేవారు అందులో కొంత ఇంటికి పంపి కొంత కాంగ్రెస్కి ఇచ్చి కొంత సొంత ఖర్చులకు వాడుకునేవారు అప్పుడే తండ్రి మరణించినందుకు జీవిత బీమా సొమ్ము చేతికి వచ్చింది ఆ సొమ్ము ఖర్చు పెట్టుకుంటూ సినిమా ప్రయత్నాలు చేద్దామనుకున్నాడు నాగయ్య అయితే రంగస్వామి పిల్ల అనే వ్యక్తి సినిమా నిర్మిస్తానని ఆయనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తానని నమ్మించి మోసం చేశారు నాగయ్య తన దగ్గరున్న సొమ్ము అంతా అతని చేతిలో పెట్టి మోసపోయాడు నిర్మాణ ప్రయత్నాలన్నీ విరమించుకుని చేతిలో మిగిలిన సొమ్ముతో భాగంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని అందులోనే ఉండేవాడు బయటికి రాకుండా గదిలోనే సంగీత సాధన చేస్తూ కూర్చునేవాడు తిండికి బట్టకు కూడా డబ్బులు లేవు అలాయలో నీళ్లు తాగుతూ చేతిలో మిగిలిన కాని అర్ధనాలతో వేరుశనగ గింజలు తింటూ పన్నెండు రోజులు గడిచిపోయాయి కానీ సంగీత సాధనం మాత్రం ఆపలేదు అప్పుడే నాయుడు అనే గ్రామ్ఫోన్ కంపెనీ యజమాని ఈయన పరిస్థితిని చూసి చలించిపోయాడు ఆయన బ్రాడ్వేలో ఉన్న తన హెచ్న్స్ దుకాణానికి తీసుకెళ్లి పాటలు వింటూ పత్రికలు చదువుతూ కాలక్షేపం చేయమన్నాడు అతని అభిమానంతో నాగయ్య మళ్ళీ మామూలు మంచి అయ్యాడు నాగేయతో పరిచయం ఉన్న రామకృష్ణ అనే ఇన్సూరెన్స్ ఏజెంట్ ద్రౌపది మానర సంరక్షణ అనే చిత్రాన్ని నిర్మించి తలపెట్టాడు అందులో నాగయ్యకు అవకాశం కల్పిస్తానన్నాడు అంతకు మునిపే శ్రీకృష్ణిలో చిత్రం తీసిన పివి దాస్ మాయాబజార్ అనే సినిమాకు సన్నాహాలు ప్రారంభించారు నాగయ్య ఇతనితో కూడా పరిచయం పెంచుకుని ఆ సినిమాలో అవకాశం ఇమ్మన్నారు వీటి కోసం ఎదురు చూస్తుండగా హెచ్ఎంవి కంపెనీ వారు రికార్డింగ్ కోసం బెంగళూరు రమ్మన్నారు నాగయ్య అక్కడికి వెళ్లి వచ్చేసరికి ఈ రెండు అవకాశాలు చేజారిపోయాయి నాగయ్యకు పీపుల్ పుల్లయ్యతో పరిచయం ఏర్పడింది అప్పట్లో ఆయన సురాజ్ మల్ లల్లు బాయ్ అండ్ కంపెనీ అనే గ్రామ్ ఫోన్ సంస్థ ప్రతినిధిగా ఉండేవాడు అంతకు ముందు నుంచి సినిమాలతో ఆయనకు పరిచయం ఉంది దాంతో ఆయనకు స్టార్ కంబైన్స్ అనే సంస్థ సారంగధర చిత్రానికి కృషకత్వ అవకాశం ఇచ్చారు ఇందులో అవకాశం కోసం పుల్లయ్య దగ్గర మాట తీసుకున్నాడు నాగయ్య ఇంతలో నాగయ్యను చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన అమ్మమ్మ మరణించడంతో ఊరు వెళ్లాల్సి వచ్చింది తిరుగు వచ్చేలోపు సారంగ ధరలో అవకాశం చేజారిపోయింది అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతున్నా ఎలాగైనా సినిమాలో స్థానం సంపాదించాలని పట్టుదలగా నాటకాలు వేస్తూ ఇంటికి డబ్బు పంపిస్తూ ఎదురు చూడసాగాడు ద్రౌపది వస్త్రాపహరణం సినిమా తీసిన తర్వాత హెచ్ఎం రెడ్డి మద్రాసుకు వచ్చారు బల్లారి రాఘవ సాయంతో ఆయన కలుసుకున్న నాగయ్య గారికి తర్వాత చిత్రంలో అవకాశం ఇవ్వమన్నారు హెచ్ఎం రెడ్డి కూడా అందుకు అంగీకరించారు ఈలోపు జీవి రామన్ అనే వ్యాపారి తమిళంలో సినిమా తీస్తానని అందులో ఆయనకు అవకాశం ఇస్తామని చెప్పారు నాగయ్య ఆ చిత్రం కోసం ఎదురు చూస్తుండగా కలకత్తాలో సుబ్రహ్మణ్యం తీస్తున్న చిత్రంలో ఓ మంచి పాత్ర కోసం నాగయ్యను అడిగారు అక్కడికి వెళ్తే రమ్మ ఫిల్మ్స్ వారి చిత్రం చేజారిపోతుందనే ఉద్దేశంతో నాగే అక్కడికి వెళ్ళలేదు ఎన్ని రోజులు ఎదురు చూసినా సంస్థ భాగస్వాముల మధ్య ఏదో సమస్య వల్ల రంభా ఫిల్మ్స్ వారి చిత్రం ప్రారంభం కాలేదు నాగేకి మళ్ళీ నిరాశ ఎదురైంది మొదటి అవకాశం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో హెచ్ఎం రెడ్డి బిఎన్ రెడ్డి నార్ రామ్నాథ్ శేఖర్ పారుపల్లి శేషయ్య కన్నంబ మొదలైన వారంతా కలిసి రోహిణి పిక్చర్స్ అనే పేరుతో సంస్థ ప్రారంభించారు సంస్థ గృహలక్ష్మి అనే సినిమా తీయడానికి నిశ్చయించుకున్నారు ఈ సినిమాలో కథానాయకి కన్నాంబ నాయకి సోదరుడు గోపీనాథ్ పాత్రకు నా నాగైకు దక్కింది ఇది ఒక దేశభక్తుడి పాత్ర కేవి రెడ్డి అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చి సంస్థ నిర్వహణ భారాన్ని తలకెత్తుకున్నాడు నాగిరెడ్డి చిత్ర ప్రచార బాధ్యతను చూసుకునేవాడు గృహలక్ష్మిలో నాగయ్య పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి నాగయ్య పాడిన కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ బాబు అన్న పాట ఆంధ్రదేశం అంతటా ప్రాచుర్యం పొందింది తొలి చిత్రంతో నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు ఈ చిత్రంలోనే సినీ సంగీతానికి కావలసిన మెలుకవల వంట పట్టించుకున్నాడు ఈ చిత్రానికి ఆయనకు లభించిన పారితోషికం ఏడు వందల యాభై రూపాయలు ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమైంది వాహిని సంస్థ రోహిణి సంస్థ నుంచి బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి మొదలైన వారంతా విడిపోయి వాహిని సంస్థ స్థాపించారు మూల నారాయణ స్వామి నాగిరెడ్డి సముద్రాల శేఖర్ రామనాథ్ బిఎం దాసు మొదలైన వారు కూడా ఈ సంస్థలో సభ్యులు నాగయ్యను కూడా వారిలో ఒకడిగా చేర్చుకున్నారు వారి చిత్రంలో ముఖ్య పాత్రలు ధరించడం సంగీతం అందించడం అతను ముఖ్య బాధ్యతలు అదే సమయంలో గూడవల్లి రామబ్రహ్మం పల్లాటి యుద్ధం చిత్రం ప్రారంభిస్తూ అందులో నాయుడు వేషాన్ని నాగయ్యకు ఇవ్వ చూపిన వాహిని సంస్థలో ఉండటం వల్ల ఆయన అంగీకరించలేదు ఆ పాత్రను గోవిందరాజ్ సుబ్బారావు పోషించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వాహని సంస్థ నిర్మించిన వందే మాతరం చిత్రంలో నాగయ్య కథానాయక పాత్ర పోషించాడు అంచనమాల కథానాయిక అయితే అదే చిత్రానికి నాగయ్య సంగీతాన్ని సమకూర్చారు ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది ఆంధ్రదేశంలో పలు చోట్ల రజతోత్సవాలు జరుపుకుంది తమిళనాడు కేరళ మైసూర్ రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ పొందింది ఈ చిత్రం తర్వాత నాగేకు మంచి గుర్తింపు వచ్చింది వందే మాత్రం చిత్ర విజయోత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ మాలతీని చూసి ఆమెను తమ తర్వాతి సినిమాకు నాయకిగా ఎన్నుకున్నారు వాహిని సంస్థ వారు ఈ సినిమా సుమంగిలి పంతొమ్మిది వందల నలభై ఈ సినిమాలో కూడా తానే కథానాయకుని అనుకున్న నాగయ్యకు వృద్ధ పాత్ర ధరించమన్నారు నాగయ్య మొదట్లో సందేహించిన తర్వాత బిఎన్ రెడ్డి తదితరులు ఆ పాత్ర చాలా ప్రాధాన్యమైన పాత్ర అని నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అని చెప్పడంతో అందుకు ఒప్పుకున్నారు ఈ చిత్రం విడుదలయ్యాక కూడా నాగయ్యకు మంచి పేరు వచ్చింది చిత్రంలో నటనను చూసి బాబురావు పటేల్ అనే సినీ విలేకరి నాగయ్యను ఫిల్మ్ ఇండియా అనే పత్రికలో పాల్ ముని ఆఫ్ ఇండియా అని అలాగే ఆయన అందించిన సంగీతం కూడా ఆదరణ పొందింది సుమంగిలి తర్వాత వైవి రావు తీసిన విశ్వమోహిని అనే సినిమాలో నాగయ్యకు ఒక ఒక హాస్య ప్రధానమైన సినిమా దర్శకుడి పాత్ర పోషించాడు నాగరాజ్ భగవతార్ తో అశోక్ కుమార్ అనే తమిళ సినిమా తీస్తే అందులో నాగయ్యకు ఒక ప్రధాన పాత్ర లభించింది ఇదే సినిమాలో కన్నాంబ తమిళం రాకపోయినా నేర్చుకుని కథానాయక్గా నటించింది ఈ సినిమాతో నాగయ్యకు కన్నాంబకు తమిళంలో కూడా మంచి పేరు వచ్చింది విశ్వమోహిని అశోక్ కుమార్ వాహిని వారి చిత్రాలు కాకపోయినా వారి అనుమతితో నాగయ్య ఈ సినిమాల్లో నటించాడు తర్వాత చిత్రం దేవత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కథానాయకుడిగా నటించారు ఈ సినిమా కూడా విడుదలై మంచి పేరు ధనం సంపాదించింది చాలా చోట్ల రజతోత్సవాలు జరుపుకున్నారు దేవత చిత్రం తర్వాత వాహిని వారు భక్త పోతన జీవితాన్ని సినిమాగా తీయడానికి నిశ్చయించుకుని అందులో పోతన పాత్ర నాగేను వేయమన్నారు ఈ వేషానికి కూడా నాగే మొదట సందేహించిన పిఎన్ రెడ్డి నచ్చజెప్పడంతో ఒప్పుకున్నారు ఈ చిత్రం విడుదల సమయంలో మద్రాస్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి వాహిని వారు చిత్రం నెగిటివ్ గును తాడిపత్రికి పంపించి అభివృద్ధి చేయించారు ఆగయ్యకు అభినందనలు వెలువెత్తాయి అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం మీరాలో ఆయనకు భక్తుడికి వ్యక్తి వ్యతిరేకమైన పాత్ర లభించింది ఇందులో ఎంఎస్ సుభలక్ష్మి కథనాయికి ఆగయ్య ఇది ఆమె భర్త పాత్ర వైవిధ్య భరితమైన పాత్రలు దక్కుతుండటంతో నాగే ఎలాంటి పాత్రలైనా పోషించగలడని మంచి పేరు వచ్చింది క్రియ నిర్మాణ సంస్థ పోతన చిత్రంలో వేషం కోసం అతను గుండు కొట్టుకుని నటించాల్సి వచ్చింది ఈ కొంతమంది స్నేహితులు వాహిని సంస్థలో ముసలి పాత్రలు గుండు వేషాలు వేయడం ఎందుకని తానే స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించమని రెచ్చగొట్టారు వాహిని సంస్థ వారికి తెలిస్తే ఏమైనా అనుకుంటారని ఊరూరికి చెందిన మైకా వ్యాపారి దువ్వూరు నారాయణ రెడ్డి సహాయంతో రేణుకా పిక్చర్స్ పేరుతో స్వంత నిర్మాణ సంస్థ ప్రారంభించారు భాగ్యలక్ష్మి అనే చిత్రాన్ని ప్రారంభించి ఆ చిత్ర దర్శకత్వ బాధ్యతలు పి పుల్లయ్యకు అప్పజెప్పారు సంగీతం భీమవరపు నరసింహారావుకి ఇచ్చారు కథానాయకుడు అతనే బిఎన్ రెడ్డి ఈ సంగతి తెలిసి సొంతంగా సినీ నిర్మాణం ఎందుకు తమ సంస్థ ఉందిగా అన్నారు అందుకు నాగయ్య స్నేహితుల ప్రోద్బలంతో అలా జరిగిపోయిందని తమని ఆశీర్వించమని అడిగారు బిఎన్ రెడ్డి కూడా అందుకు అంగీకరించాడు అతని చిత్రం చూసిన తర్వాత పూర్ణా పిక్చర్స్ అధినేత జి మంగరాజు అతను త్యాగయ్యపై సినిమా తీయమని ప్రోత్సహించాడు ఈ చిత్రం కోసం నాగయ్య త్యాగరాజ్ జీవిత చరిత్రలన్నీ చదివారు తంజావూరు గ్రంథాలయంలో త్యాగరాజు జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని అక్కడికి వెళ్ళి చదివాడు కానీ ఎక్కడా పుస్తకాలలో సినిమాకు కావలసిన రూపంలో కథ దొరకలేదు మూల కథకు భంగం కలగకుండా అతను జీవిత సంఘటన ఆధారంగా తీసుకుని ప్లే రాయడం కోసం తిరువాయూర్లోని త్యాగరాజ్ సమాధి వద్దకు వెళ్ళి ఉపవాస వ్రతం సలిపి వచ్చాడు కథ రాయడం పూర్తయిన తర్వాత విద్వాంసులకు తకరాజ్ జీవితం ఎరుగున్న వారికి చూపించి కథను స్థిరపరచుకున్నాడు సముద్రాల రాఘవాచార్య కూడా స్క్రిప్ట్ విని అభినందించాడు సముద్రాల లింగమూర్తి నాగయ్య కలిసి స్క్రీన్ ప్లే తయారు చేశారు మధ్యలో అప్పుడప్పుడు బిఎన్ రెడ్డి సలహాలు కూడా స్వీకరిస్తూ ఉండేవారు నాగయ్య త్యాగయ్య పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడు పెద్ద పెద్ద విద్వాంసులంతా ఈ చిత్రం చూస్తారు కాబట్టి వారందరినీ ఆహ్వానించి వారితో కీర్తనలు పాడిస్తూ తాను కూడా సాధన చేశాడు మహారాజపురం విశ్వనాథయ్యర్ ద్వారం వెంకటస్వామి నాయుడు పారుపల్లి రామకృష్ణయ్య చౌడయ్య మణి అయ్యర్ బెంగళూరు నాగరత్నమ్మ మొదలైన వారు రేణుకా ఆఫీస్ కు వచ్చి నిత్యం కీర్తనలు గానం చేసేవారు ఇలా రెండేళ్ల పాటు సాగింది దర్శకత్వం గురించి ఆలోచిస్తుంటే రేణుకా పిక్చర్స్ మొదటి చిత్రం భాగ్యలక్ష్మికి పుల్లయ్య దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసి నాగయ్య వ్యవహరిస్తుండటం గమనించి అతను దర్శకత్వ బాధ్యతలు తీసుకోమన్నారు అలా నాగయ్య మొదటిసారిగా త్యాగ సినిమాతో దర్శకుడిగా మారాడు అదే సమయంలో వాహిని వారి స్వర్గసీమ చిత్రంలో కూడా నటించి సంగీతాన్ని అందించాడు నాగే సినిమా కూడా విడుదలయ్యి ఘన విజయం సాధించి పేరు ప్రఖ్యాత సాధించింది నాగిరెడ్డి చక్రపాణి తమ ఆంధ్రజ్యోతి పత్రికను త్యాగే ప్రత్యేక సంచికగా విడుదల చేశారు వాంకూర్ మైసూరు సంస్థానంలో నాగేయకు ఘన సన్మానాలు జరిగాయి తిరువాంకు మహారాజు అతను అభినవ త్యాగరాజు అనే బిరుదు ప్రదానం చేశారు మైసూరు మహారాజు వెండిపల్లెంలో నూటొక్కడి బంగారు కాసులు కానికిచ్చాడు బెంగళూరులో ఓ థియేటర్ యజమాని కనకాభిషేకం చేశాడు త్యాగే చిత్రం తర్వాత పూర్ణ పిక్చర్స్ మంగరాజు శంకరాచార్య మీద కూడా సినిమా తీయమని సలహా ఇచ్చారు అని అతను వయసు ఆ పాత్రకు సరిపోదని ఎవరైనా దొరికితే తీద్దామనుకున్నారు కానీ అది నెరవేరలేదు వాహిని వారు తర్వాతి ప్రయత్నంగా యోగి వేమన తీస్తూ అందులో వేమనగా నాగయ్యకు నటించమన్నారు ఈ చిత్రంలో నటిస్తుంటే పై కూడా ఆ ప్రభావం పడింది వేదాంత ధోరణి అలవడింది ఈ చిత్రం వాహిని వారికి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో నాగయ్యకు కూడా అంతే మంచి పేరు తీసుకువచ్చింది ఆర్థిక ఇబ్బందులు త్యాగయ్య సినిమా తర్వాత నాగయ్య కోడంకంలో యాభై రెండు ఎకరాల తోట కొన్నాడు అప్పుడే చిత్ర పరిశ్రమలో అతను కథానాయకుడిగా గాయకుడిగా సంగీత దర్శకుడిగా నిర్మాతగా నిరూపించుకుని ఉన్నాడు కొంతమంది స్నేహితులు అతన్ని ఆ తోటలో స్టూడియో నిర్మించమని సలహా ఇచ్చారు ఆర్థిక సహాయం కోసం ఓ జమీందార్ సహాయం కోరాడు అదే సమయంలో దాని పక్కనే వాహిని వారు కూడా స్టూడియో నిర్మించదలిచారు ఎరికరాల కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చారు కానీ సహాయం చేస్తానన్న జమీందారు చేతులు ఎత్తేయడంతో నాగేయకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలింది స్టూడియో నిర్మాణ విషయంలో రెండు లక్షల రూపాయలు నష్టపోయారు ఇబ్బందుల్లో ఉన్న మరో స్నేహితుడికి సాయం చేయబోయి యాభై వేలు నష్టపోయాడు కొన్నాళ్ళకు ఆ తోట కూడా అమ్మేయాల్సి వచ్చింది నా ఇల్లు అనే చిత్రం నా ఇల్లు అనే చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో నిర్మించి అందులో నాయక పాత్రతో పాటు సంగీత దర్శకత్వం వహించారు చిత్రం బాగా ఆడింది కానీ భాగస్వామ్యం మోసం చేయడంతో అతనికి రావాల్సిన సొమ్ము దక్కలేదు కొందరు సినిమా పెద్దల ప్రకారం సినిమా నటనకు విశిష్ట ఆపాదించిన వాడు ఆగయ్య సినిమా నటుడు ఎక్కువ పారితోషికం తీసుకోవడం అతనితోనే ప్రారంభమైంది తమిళ సినిమాల్లో నటించడానికి యాభై వేలు నుంచి డెబ్బై ఐదు వేలు వరకు తీసుకునేవాడు ఉమ్మడి వరం బాలయోగి వేమన చిత్రం చూసిన తర్వాతే ఆధ్యాత్మిక పరివర్తన కలిగిందని అతను బంధువులు ఉత్తరాలు రాశారు నాగేయ్య కూడా వెళ్లి అతను కలిశారు తర్వాత ఎన్నో చిత్రాలు ప్రధాన పాత్రలు ధరించాడు ఆంధ్ర తమిళ కన్నడ మలయాళ రాష్ట్రాల్లో పలు చోట్ల సన్మానాలు కనకాభిషేకాలు జరిగాయి నటరాజు నట సార్వభౌమ నటశేఖర నట పితామహ మొదలైన బిరుదులు అందజేశారు సంస్థ వారు మహారాష్ట్ర భక్తుడు జమిని సంస్థ వారు మహారాష్ట్ర భక్తుడు గోరకుంభుడు జీవితాన్ని సినిమాగా తీస్తూ నాగేను ప్రధాన పాత్ర పోషించమన్నారు ఈ సినిమా తమిళంలోనే కాక తెలుగు కన్నడ మలయాళలోను కూడా బాగా ఆడింది ఈ చిత్రం తర్వాత జమినీ అధినేత వాస నాగేను తన ఇంటికి ఆహ్వానించి పదిహేను వేల రూపాయలు తారితో అదనంగా బహుమానంగా ఇచ్చారు నైజాం ప్రాంతంలో రజాకార్ ఉద్యమం ప్రబలంగా ఉన్న రోజుల్లో హిందూ ముస్లిం ఐక్యత కోసం రామదాస్ కథను సినిమాగా తీయమని నైజాం నవాబు దగ్గర ఉద్యోగిగా ఉన్న పత్రికాధిపతి దత్ నాగే ప్రోత్సహించారు కూడా నిర్మాణానికి దర్శకత్వం వహించమని కోరారు ఇందుకోసం అతని హైదరాబాద్ కు ఆహ్వానించారు బంధుమిత్రులు అతని వారించిన దత్తు సహకారంతో హైదరాబాద్ కు వెళ్లి గోల్కొండ భద్రాచలం నల్గొండ నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తిరిగి బూరుగల రామకృష్ణారావు ఈశ్వర దత్తులతో కలిసి కథను రూపొందించారు చూసి బాగుందన్నారు అందరూ చిత్ర నిర్మాణానికి కావాల్సిన సొమ్ము ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు ఇది మద్రాస్కు వచ్చాడు అతను సముద్రాల రాఘవేచారు చూపించి సంభాషణ రాయిస్తున్న సమయంలోని హైదరాబాద్ లో పోలీసు చర్య జరిగింది దాంతో వారి ప్రయత్నం తాత్కాలికంగా ఆగిపోయింది ఎలాగో కథ సిద్ధం చేసుకున్నాం కదా అని నాగేష్ స్వయంగా చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు పంతొమ్మిది వందల యాభై చిత్ర నిర్మాణం ఆరంభమైంది ప్రధాన పాత్రధారులైన కన్నాంబ గౌరీనాథ్ శాస్త్రి సిఎస్ఆర్ ఆంజనేయులు గోవిందరాజు వెంకట సుబ్బారావు చిత్ర నిర్మాణ సమయంలో మరణించారు నాగేయ ఆర్థికంగా నష్టపోయాడు అప్పులు చేయవలసి వచ్చింది చిత్రం పూర్తి కావడానికి ఐదేళ్ళు పట్టింది రామారావు నాగేశ్వరరావు శివాజీ గణేశన్ అంజలీ దేవి వంటి నటులు ఈ సినిమాలో అతి నటులుగా దేవతల పాత్రలు పోషించారు ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైంది బాగా ఆదరించారు ధనం కూడా సంపాదించి పెట్టింది కానీ అతనికి చేతికి మాత్రం ఏది అందలేదు స్వర్గసీమ సినిమాకు నేపథ్య గాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు ఇవ్వండి చిత్తూరు నాగే గారి సినీ విశేషాలు విన్నారు కదా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి హృదయపూర్వక ధన్యవాదాలు ఇయో కనుక నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం